దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. కూర్చిన స్థానీయ సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపారి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, లేదా రాయడి నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, లేదా అభిక్రాంతంలో వచ్చిన దేవదాసులు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలపించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికి దేవుడు దీవించిన కాక. మనము బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. మొదటి పేతురు 2:4-8 వరకు చదవండి. మొదటి పేతురు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాలవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన ఎంత విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. అను మాట లేఖన మందు వ్రాయబడి ఉన్నది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు. దానికి వారిని 4:8 వరకు ఉన్న వాక్యములు ఒక విషయం రాయబడింది. మీరు అది చదివినప్పుడు ఆ పదము బాగా చూసిందా లేదా నాకు తెలియదు. ఒక విషయమే అక్కడ బాగా చెప్పింది అండి. ఏది విషయం అంటే రాయి గురించి రాయబడింది అండి. మోదీ పీతర్ గారు ఆ రాయి గురించి రాయడానికి ఉన్న కారణం ఉంది. దాన్ని బట్టి ఆయన ఇక్కడే రాయబడింది. అంటే ఇది రాయినప్పుడు పీతర్ గారు మనసులు కొన్ని విషయం ఉంది. అది నేను చెప్తానండి. ఆ నానా వాక్యం ఒకసారి కూడా చదవండి. నానా వాక్యం మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన సజీవమైన రాయి. హల్లెలూయా. ఇది పీతర్ గారికి తెలుసు, సజీవమైన రాయి ఎవరని పీతర్ గారికి బాగా తెలుసు. దాన్ని బట్టి పీతర్ గారు చెప్పారు ఆ సజీవమైన రాయల గురించి చెప్తున్నారు. స్తోత్రం. అది ఎలా తెలుసండి? మత్తయి సువార్త 16:16 దాని 16:16-19 వరకు చదువుతాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు ఇదే పేతురు గారు అంటే యేసు అడిగారు నన్ను అడుగుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేదు చెప్పారు. కొందరు చెప్పారు యోహాను, ఏలియా అని చెప్పారు, యెరెమియా అని చెప్పారు. అనగా కొందరు చెప్పినప్పుడు పీతరు మాత్రం కరెక్ట్ గా చెప్పారు. పీతరు గారు ఏం చెప్పారు? సజీవుడైన దేవుని కుమారుడని సిమోన్ సన్ ఆఫ్ యోనా. యోనా యోనా అంటే పదానికి అర్థం చెప్పండి. యోనా 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 అనే పదానికి అర్థం పావురం. జాన్ జాన్ పావురం అంటే ఇప్పుడు దేవుడు ఆయనకి పిలిచింది ఎలాగా? యోనాయుల కుమారుడైన సిమోనా. సిమోన్ అనే పదానికి అర్థము
జారిపోయాడు. బాగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతున్నారు. నానా పావురు, నానా పావురు వెనక పట్టుకోవడానికి వెళ్తే పావురైనా ఉంది, పారిపోతుంది. నాన్న పారిపోతే కొడుకు జారిపోతుంది. చెప్పిన అర్థమైందా లేదండి? నాన్న పారిపోయేవాడు అయితే, నాన్న పారిపోయిన వాడు అయితే కొడుకు జారిపోయిన రెండు చేతులు తొరడం కష్టమే. తల్లి ఏంటిదో పిల్లలు కూడా అట్టి తీయాలి. బైబిల్ రాయి ఉండేది పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచను. ఎవరు బయలుపరిచారు? బయలుపరిచారు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు బయలుపరచనే. కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరుల వలన మనుషుల వలన ఈ విషయం నీకే చేయలేదు. మరియు నీవు పేతురు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. నీ సజీవుడైనా దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు యేసు చెప్పారు, ఇప్పుడు వరకు నీ జారిపోయిన వాడు, ఇప్పుడు నీ పేరు పీతరని పదాన్ని రాయి, చిన్న రాయి పీతరని పదానికి అర్థము. అది మనసులు చూడండి, నీవు పేతురు, ఈ బండ మీద, ఈ బండ అంటే ఏ బండ? క్రీస్తు అని బండ. అది కాల్పరిచిస్తున్నాడు చెప్పిన ఈ బండ అంటే పీతరంట. పేతరు ఈ బండ అంటే చెప్పినది ఎవరు? ప్రభు ఆయన క్రీస్తు అని ఎవరు చెప్తున్నారు? మనం చెప్తున్నాం. మనం కాదు, పేతరు అంటే మనం కాదు, ఆశీమ చెప్తున్నారు. ఏంటండి ఆశీమ సంఘస్థలు? ఆశీమ సంఘస్థలు కాథలిక్ సంఘం చెప్తున్నారు. ఆ రాయి పీతరంట. ఏది ఆ బండ? ఎవరు? అంటే ఆడు చెప్పారు, పీతరు బండ మీద దేవుని సంఘము. పీతరు మూడు సార్లు దేవునికి ఎదగలేదని తెలిసిపోయింది. ఆ రాయి బండ మీద అదే పీతరు చెప్పి, నువ్వు చిన్న రాయి, నేను బండను, నేను బండను, ఈ బండ మీద, ఈ బండ అంటే యేసయ్య అయిన రాయి మీద ఆమె చెప్పాలి. యేసయ్య అయిన బండ మీద సంఘము కట్టపడలే, కట్టపడతది. ఎప్పుడు? అప్పుడు వరకు ఏం లేదు. యేసయ్య మరణించిన తర్వాత అప్పుడు వరకు సంఘము కట్టబడి యేసయ్య మరణించారు. అప్పుడు కూడా కట్టబడి, ఎప్పుడు సంఘం కట్టబడిందంటే ప్రతి కోసం దీని పరిశుద్ధాలు దేవుడు ఎప్పుడు దిగి వచ్చారో అప్పుడు అప్పుడేమైంది కట్టబడింది. పాతాళలోకి ద్వారములు అనుకోనండి, నాకు మరణం దొరికింది. అప్పుడు పీతరుకి తెలియసండి, నువ్వు జీవను చెప్తుందంటే ఆ సజీవమైన రాయి యేసయ్య. సజీవమైన రాయి యేసయ్య అది మనసులో ఉంచుకొని నాలో వాక్యం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి యొక్క ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. అందుకని యోహాన సువార్త నుండి చూడ, యోహాన సువార్త 5:26 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము కలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము కలవాడై జీవం కలిగిన వారి దగ్గరికి
వచ్చిన ఒక వ్యక్తి వస్తే ఆయనకి ఏమవుతుంది? ఏసై దగ్గరికి రాలేకపోతే ఉండదు. అందుకని పీతురు గారు చెప్తున్నాను, ఏసై దగ్గరికి వస్తే నీ ఏమవుతుంది? ఈమె దగ్గరికి రాయి అవుతుంది. ఏసై దగ్గర రాలేకపోతే ఈమెలైన రాలి. ఏసై దగ్గరికి నీ వస్తే ఏమవుతుంది? వస్తామంటే ఏసై నమ్మితే నీ జీవన్ కలిగినా రాయి, నమ్మలేకపోతే జీవలేన అందరి నేను తొక్కి వెళ్ళిపోతుంది. నీ నమ్మితే నీకేముంది? జీవం ఉంది. జీవం మాత్రం కాదు, ఏముంది? అలా మాకే చూడండి, మీరు సజీవమైన నాల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యాలే అనగా విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు. అంటే ఏసయ్య దగ్గరికి నీ వచ్చి జీవం పొందితే నీ కూడా అమూల్యమైన జీవం కలుగుతుంది. ఏసయ్య దగ్గరికి నీ రాలేదు, మారు మనసు పొందలేకపోయినా అనుకో, జీవం లేనట్టుగా అమూల్యం లేనట్టుగా శూన్యంగా ఇప్పుడు ఒకటి గీతం చెప్పుతున్నారేమనగా జీవన్ కలిగిన రెండవదే అది ఏడవ వాక్యం కూడా చూడండి. ఏడవ వాక్యం కూడా చూడండి, విశ్వసించుచున్న మీకు పదకొండు సరే విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వాసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు. అంటే నిషేధించిన ఒకటి సజీవులుగా, రెండు శ్రోతలు ఏసైనా ఏం చేశారు? నిషేధించారు. ఎప్పుడు? యోహాన పత్రిక ఒకటి అధ్యాయం పదకొండవ వాక్యం. ఆయన తన స్వకీయముల యొక్కకు వచ్చెను, ఆయన స్వకీయుల ఆయనను అంగీకరింపలేదు. అంగీకరింపలేదు అంటే ఈ రాయికి నిషేధించారు. ఈ రాయి మనకి వద్దని ఎవరు చెప్పారు? యూదులు. యూదులు ఆయన సొంత కులములు ఉన్నవాడు ఏసైకే చేశారు, వద్దని నిషేధించారు, రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ చేసిన నిషేధించిన ఒక రాయది. ఇంకా యోహాన సువార్త ఐదో అధ్యాయం లేకనండి, ఐదో అధ్యాయము 48 వాక్యం కూడా చూడండి. ఐదో అధ్యాయము యోహాన సువార్త సరే చూడండి. నేను కూడా నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినే వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించారు. నిషేధించారు రెండు, తండ్రి నామమున వచ్చిన నిన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు. నిన్ను ఏం చేశారు? రిజెక్ట్ చేశారు అంటే నిషేధించారు ఏసైకి. ఇంకా కూడా ఉన్నది యోహాను సువార్త 6 అధ్యాయము దాని 66 వాక్యం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు. శిష్యులు కూడా యేసుకి ఏం చేశారు? విడిచిపెట్టారు. నిషేధించారు. ఎందుకు? ఆయన చెప్పిన మాట విన్నా కాబట్టి. యేసయ్య ఏం చెప్పారు? యేసయ్య ఏం చెప్పారండి? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ రొట్టి నేనే. 6 అధ్యాయం విషయం అదే, ఆ రొట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన నేనే అని చెప్పారు.
అంటే అది తిన్న వాడు ఏమో ఇది అది తిన్న వాడు మృతి చెంది చచ్చిపోయారు స్వాతంత్రంగా వచ్చినప్పుడు అదేంటి రాయబడిన దేవుని వాక్యం దేవుడు వాక్యమైనది తినలేకపోతే నీ చచ్చిపోతానని చెప్పినప్పుడు వారేం చేశారు మాట భయంకరమైన కఠినమైనదని చెప్పుకొని ఏం చేశారు విడిచిపెట్టారు కానీ పీతర్ మాత్రం విడిచిపెట్టలేదు పీతర్ ఏం చెప్పారు చదవండి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలేని తిరిగి శిష్యులు కూడా వేరే 12 మందిని ప్రేమి వెనకకి తోడించి చెప్పారు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా 12 మందిని అడగగా 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా విడిచిపెట్టి నేను చెప్పండి తృణీకరించినప్పుడు నిషేధించినప్పుడు కొందరు ఎస్ఐకి నమ్ముతున్నారు కాలంలో జరిగినట్టుగా ఈ కాలంలో కూడా జరుగుతున్నది కొందరికి యేసయ్య జీవం కలిగిన రాయిగా కనిపించినప్పుడు కొందరికి రాయికి చేశారు నిషేధించిన వాడా అంగీకరించిన వాడా అని ఆలోచించండి ఎవరికి యేసయ్యకి దేవునికి స్వాతంత్రం మూడవదైన రాయి గురించి రాయబడిన వాక్యం ఏడా మాకి ఒకసారి విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వాసింపని వానికైతే ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించిరు అదే మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయి మూడవ విషయము ఈ రాయి తలరాయి కార్నర్ స్టోన్ అర్థమైందని అంటే ఈ సంగతి చెప్పినప్పుడు యెరూషలేము దేవాలయం కట్టడానికి రాళ్ళు ఏం చేస్తున్నారు గూడబెట్టినప్పుడు మొదటి రాజుల పుస్తకము 6వ అధ్యాయం ఎందుకంటే 7వ వచనం చూడండి మొదటి రాజుల పుస్తకము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి అయితే మందిరము కట్ట సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడేను ఎలా కట్టాలి మందిరం కట్టితే ఎలా కట్టాలి సిద్ధపరిచిన ముందుగా లోపలికి వచ్చి ఏం చేయకూడదు ఆయన అర్థమైందా మీకు అర్థం కాలేదు ముందుగా ఏం చేయాలి సిద్ధపరచుకోవాలి లేకపోతే సంఘం లోపలికి వచ్చి కొట్టడం తక్కువ కాదు రాయిని తీసుకొని వచ్చిన మునిపి ఏం చేయాలి లోపలికి వచ్చి ఏం చేయకూడదు సంఘం లోపలికి వచ్చి ఏం చేయాలి కొట్టడం ఎక్కడైంది తెచ్చి వచ్చిందో అక్కడే ఏం చేయాలి సిద్ధపడండి రాయిని చెక్కి సైజ్ చేసి తెచ్చుకోవాలి తీసుకొని రావాలి చర్చి లోపల పని చేయకూడదు చర్చి లోపల అందుకంటే సమండ్రం రాకూడదు హలో నేను చెప్పిన అందుకని మీ ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే చెక్క పడాలి సైజ్ ఇయ్యాలి మీ మీద శుద్ధిగా పడాలి లోపలికి వచ్చి పనులే బయటే పడి రైతులు పడి తీసుకొని వచ్చి సంగతి కట్టాలి అనగా సైజ్ చెయ్యలేని కొన్ని రాని లోపలికి వచ్చిన కాబట్టి సౌండ్ వస్తుంది చెచ్చి లోపల గట్టి సౌండ్ చేస్తున్నారు సౌండ్ అండి నీకు అర్థమైందా చెప్పుళ్ళు చెప్పుళ్ళు శబ్దం అండి పనికిరాని అర్థం అండి ఈ గలివిలి గొడవలు ఎక్కడ జరుగుతుంది చెచ్చి లోపల అది జరగకూడదు శబ్దం అంటే అదే సర్చి లోపల ఏమనకూడదు కలహాలు గొడవలు కలహాలు గొడవలు ఉండకుండా బయట నుండి ఆ రాయి ఏం చేయాలి శుద్ధితో కట్టబడి చెక్కబడాలి చెక్కబడాలి దేవునికి అలాగే చెక్కబడి
రాలేదండి. అనగా సాలోమోను గారు దేవాలయం కట్టినప్పుడు దాన్ని ఏం చేశారు? చెక్కబడింది. చెక్కబడినప్పుడు ఈ మూలరాయి ఉంది కదా, అది కూడా ఏం చేశారు? చెక్కబడి ఆడికి ఇచ్చేశారు. కానీ ఈ మూలరాయికి వారు ఏం చేశారు? మానేసి చర్చ కట్టడానికి ప్రారంభించారు. కట్టి కట్టి పైకి వచ్చినప్పుడు ఏమయలేదు, మూల మూలరాయి లేకుండా కట్టింది. అప్పుడే వెతుకుతున్నది, వెతికి వెతికి వచ్చినప్పుడు చివరికి ఏమైంది, దొరికింది. దొరికిన తర్వాత అది తీసుకొని వచ్చి మరి చరిత్రం ఉంది, బైబిల్ లేదు అది. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు నిషేధించినా ఆ రాయి ఏమైంది, మూలరాయి. చెప్పండి, తలకి ఏమైంది, మూలరాయి. నిషేధించినది అని రెండు అర్థం ఉంది. ఒకటి ఒకటి నిషేధించినది మూలరాయి, ఇంటికి మూలరాయి అయినట్టుగా నిన్ను ఎవరైనా నిషేధించి నిన్ను పనికిరాని వాడని చెప్పి నిన్ను ధృవీకరిస్తే ఒక దినము నీ కూడా ఏమవుతుంది. యోసేపుకే చేశారు, వీడి మంచివాడు కాడ వీడికి ఎప్పుడు ఏముంది, కథ 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 వీడికి ఎప్పుడు ఏముంది, ఆడికి ఆడికి ఈ కథ, ఆడికి కలహం. వీడి కళ చూస్తాడు, వాళ్ళ కలహం పెడతారు. ఆడికి నేను యోసేపుకి ఏముందండి, ఎప్పుడు చూసినప్పుడు ఏం చేశారు, ఏం కనిపిస్తుంది, కథలు చూడడం చెప్పండి. చూడడం మాత్రం కాదు, అది ఎవరికి చెప్తుంది, నాన్నకి వెళ్ళి చెప్తున్నాను. నాన్నకి వెళ్ళినప్పుడు సహోదరి చెప్పిన ఎందుకు కూడా రా, ఒక కళ చెప్పిన వాడు వస్తాడు. వీడికి ఈ రోజు నుంచి ఏం చేయకూడదు, మరి కళ చెప్పే ఈ రోజే ఏం చేయాలి, ఏం చేయాలని అనుకొని ఏం చేశారు, యోసేపు సహోదరికి ఆహారం తెచ్చుకొని ఎక్కడికి వచ్చారు, సేకేములు వచ్చింది. అది అక్కడ ఏం లేదు, సేకేములు లేదు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది, దోదానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు అదుగు కలగాడు వస్తున్నారా, ఆ నాన్న మంచి బట్టలు ఇచ్చిన వాడు వస్తున్నారా, ఈ రోజు ఆడికి ఏం చేయకూడదు అని అనుకుని వీడికి చంపడానికి ప్రయత్నించినప్పుడు రూబెన్ రూబెన్ అని అందరికి చెప్పారు, చంపొద్దు, ఏం చేయాలి, బతికించి ఎక్కడికి వదిలి పెట్టాలని చెప్పారు. చెప్పారు కాబట్టి సహోదరులు అందరు కలిసి ఏం చేశారు, గోదుల పడిన ముందు ఒక పని చేశారు. ఏ పని చేశారు, బట్టలు అంగి అని విప్పించి ఆ చిన్న ఆ అంగి మొత్తం నాన్నగారు ధరిపించిన అంగి విప్పించి ఏం చేశారు, ఒక మేకలకి ఏం చేశారు, అది వధించి ఆ రక్తములు ఏం చేశారు, ఆ మేక వధించిన కాబట్టి ఈడు విడుదల ఆ మేక ఈడు బదులుగా చంపబడ్డాడు కాబట్టి ఈడు ప్రాణాపాయం లేక బతికాడు. గుర్రం పిల్ల వధింపబడిన కాబట్టి చచ్చిపోవాల్సింది పిల్ల వధింపింది కాబట్టి ఏమైంది, ఎక్కడ పెట్టారు, బతుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ అంగీ దొరికారు. అది ఏం లేదు, ఆడ నీళ్ళు వచ్చింది, మళ్ళీ నీళ్ళు ఏమైంది, వచ్చింది అదే స్థానంలో. చోట్లు యోసేపు కన్నీరు వచ్చింది, ఇక్కడ పెట్టారయ్యా అని కన్నీరు పడిన చోటలు కొన్ని సంవత్సరం తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు యాకోబు ఏమే చెప్పండి, ఆమె ఇచ్చిన ఒక బావి దగ్గరికి వచ్చారు. ఎక్కడండి అది, ఆ బావి ఎక్కడ ఉంది, ఇంగ్లీష్ ఏమంటే ఇంగ్లీష్ రాయకుంది శుద్ధాన్ కాదు శేఖే పెరుగుతాడు. అదో అర్థమైందో అదరా సరిగా ఆ శేఖేం దగ్గర అక్కడే దోసేపు కేసారు
ఒత్తిడిపడింది నీ ఏదో ఒత్తిడిపడి కన్నీరు పడిందో రాబోవు నుండి అనే నీరు పడాలి. నీరు పడితే మాత్రమే రాబోబు దినం ఏమొస్తుంది? అందరు కన్నీరు పోతే ఏం రాదు, నీళ్ళు రాదు, స్వాతంత్రం కన్నీరు. అంటే నేను చెప్పుకొని వచ్చిన మాట, అక్కడే గోతులు పడేశారు స్వాతంత్రం. ఎందుకు గోతులు పడేశారు? అలా గోతులు ఎందుకు, నీళ్ళు లేని గోతులకి ఎందుకు పడేశారు? మరొకనే అవమాన పరచడం. నీరు లేని గోతులకి నీరు ఏం చేస్తుంది? సహోదరు అందరికి ఇతనికి ఎందుకు చోట్ల పడిపోతే ఏమవుతుంది? కాంబు వస్తుంది కదా. అప్పుడు సహోదరులు అందరూ ఎందుకు చేసేది? కాంబు ఉండడానికి ఎక్కడ పుట్టేది? స్వాతంత్రం చెప్పాలి. దేవుడు ఏం చేశారు తెలుసా? ఏది కంపు కొట్టిన చోటు అన్నీ పడేశారు. అక్కడ నుంచి తీసి ఎవరి చేతి కప్పు ఇచ్చారు? సుగంధ ద్రవ్యాలు. అదే కంపు కొట్టడానికి గోతులు పడేస్తే సేపు కడు తీసుకొని వచ్చి అని అమ్మేశారు. ఎవరి దగ్గరికి? అమ్మేశారు. అమ్మేశారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పని బాగా దొరికింది, మంచి బాగా ఉండి. అంటే ఈ కళ చూసినప్పుడు ఇది చూడలేదు. ఏది బావి అది కళ చూడలేదు. పొద్దు పొర ఇండి జరిగినది చూడలేదు. జైలుకి వెళ్ళినది కళ చూపించాడు. నీ రాజుడు అవుతుంది. రాజు రావాలంటే చూసి అనుభవించుకోవాలి. రాజు రావాలంటే బాగుంది. రాజు రావాలంటే పొద్దు పొర ఇంట్లో అవమానపడాలి. రాజు రావాలంటే సింహాసనానికి ఎక్కాలంటే ఇదే మొదటి దాటరా. అందరికి దాటకుండా సింహాసనం. నో వే. ఏం దాటకుండా సింహాసనం కావాలి? అది దొరకదు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంటికి. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఏమైంది? కాదండి, అక్కడ ఇప్పుడు బట్టలు పోయింది. బట్టలు పోతే పోనండి. మనకి సిఎంఎస్ సిఎంఆర్ వెళ్ళి కొనొచ్చు. సిఎంఆర్ షాపింగ్ మాల్ వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్టలు పోతే పోనండి. ఏంటంటే మనకి ఎక్కడ కొనొచ్చు? సిఎంఆర్ షాపింగ్ మాల్. జీవితమైన బట్టలు పోతే మనం కొనడానికి కాదు. అది కాపాడు. ఆ బట్టలు ఏం చేయాలి? చూసారు నా బట్టలు పోతా. తెలుసా, రాజు రావాలంటే ఇక్కడికి వెళ్ళాలి. గోత్రాలి. రాజు రావాలంటే పుట్టుకల ఇంటికి వెళ్తే మాత్రము నిండబడాలి. నిండబడితే తలిపై ఎక్కడికి వెళ్ళాలి? వ్యవసాయం వెళ్తే మాత్రము ఐదుతుల భాష నేర్చుకుంటాం. దేవుడు ఎందుకు పడేశారు తెలుసా? అక్కడే ఉండినప్పుడు కథ వచ్చింది. ఆ కథ వచ్చినది అర్థము యువసక్రం చేశారు. ఎవరెవరు పడింది? పానపాత్రుడు, ఇద్దరు వెళ్ళి ఇద్దరు ఏం చేశారు? ఆ జైల్లో పడ్డారు. కళ కూడా కళ చూసారు. కళకి కరెక్ట్ పానపాత్రం మళ్ళీ
ఒకడు చచ్చిపోయారు, ఒకడు అదే సిలువలు. సిలువలు రెండు మక్కలు వేసే రెండు దొంగలు చచ్చిందని కదా, ఒక దొంగ ఇంకొక మానవాతుడు గారికి ఒక మాట చెప్పారు, అయ్యా నేను మంచి ప్రార్థన చేశారు, దర్శనం చెప్పారు, నన్ను నీ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోమని చెప్పారు, కానీ ఆడేం చేయాలి ఎందుకు మర్చిపోయారు? ఆడు గుర్తుపెట్టాడంటే ఆడే అధికారి చేయడం గుర్తుపెట్టి ఉద్యోగం రికమెండేషన్ మన రికమెండేషన్ దేవుడు చేయడం పడేసిన మనుషులు చెయ్యలేదు, దేవుడు అయిన కార్యం చేయడానికి ప్రయత్నే మనుషుడు మంచిది సోదరండి. ఎవరు తృణీకరించారు ప్రాణం చేశారు వారికి రాను యోసేపు స్వతంత్రం కలిగింది. అల్లు చెప్పచ్చు నన్ను నన్ను తృణీకరిస్తే భయపడొద్దండి, రాజు స్థాయికి వెళ్ళడానికి సమయం అందరు నిన్ను ప్రేమిస్తుండే ప్రేమిస్తుండే నీ ఏమావదు, ఇక్కడే ఉండి ఆల్తోనే ఉంటావు సార్, ఆల్తోనే ఆల్తోనే నడుస్తుంది. అందరు నిన్ను ప్రేమిస్తే ప్రేమించిన వాళ్ళు కావాలి, ద్వేషించిన వాళ్ళు కావాలి, మీరే ఎంచుకోండి. చెప్పడానికి నాకు చాలా ఇష్టం ఉంది, నాకు ఇంకో ఉందండి దేవుడు మంచి మీరు యోసేపు కథ మొత్తం చెప్తుంది, నాకు అలాగే నచ్చదు. యోసేపు చరిత్ర మొత్తం చెప్తే ఏంటి లాభం, అది మర్మం చెప్పండి అప్పుడే విడుదల సోదరు మర్మం చెప్తే మాత్రమా విడుదల కదా. సహోదరు అందరు వచ్చారు, సహోదరులు అందరు వచ్చారు అను కదా, దేనికి వచ్చారు యోసేపు దగ్గర దేనికి వచ్చారు వచ్చారండి, దేవునికి స్తోత్రం. ఎలాగొచ్చారు ఎలా వచ్చింది రా బాబు, గోని పట్టుకొని అదోనేలేం లేదు ఖాళీ దొరక ఖాళీ నీ ఖాళీ. ఇప్పుడు నిషేధించని వాడి దగ్గరికి వస్తే గోని నింపుతుంది, పట్టుకొని దగ్గరకు వచ్చి ఆనాడు సొప్పున కథ చూసినట్టుగా సహోదరులు అందరూ వచ్చి ఏం చేయండి సాగ యోసేపు తిరిగి దేవా వందనాలి. ఏం భాషలు ఎప్పుడు భాషలు చెప్పలే, అలాగే బైబిల్ రాయబడింది నేను చెప్తున్నాను, ఎప్పుడు భాషలు చెప్పలే, ఏ భాషలు చెప్పలేరు ఒకేసారి చూసినప్పుడు అన్నదప్పుడు ఏమైందండి గుర్తొచ్చేసింది, ఈయనకేమవు మోసం చేసినప్పుడు మోసం చేసిన వాడికి గుర్తు రాదు రాదు, మోసం అనుకున్న వాడికి మోసం పడిన వాడికి ఏమొస్తుంది అలవాటు అన్నయ్యకి చూసారు, అన్నయ్యకి అన్నయ్యకి మాత్రం కాదు
సిమియోను కూడా చూశాడు. చిన్నోడు చిన్నోడు సిమియోను చిన్నోడు సిమియోను అయ్యే ఆడికి అమ్మడానికని ప్లానింగ్ చెప్పినాడు. అందుకని ప్లానింగ్ చేసిన వాడికి మొదటి ఏం చేశారు, గొడ్డుకు పట్టుకున్నాడు, బంధించి జైలు పట్టారు. నీకు అర్థమైలేదు ఎవడు యోసేపు అమ్మడానికి ప్రయత్నించారు, అతనికి బంధించి ఎక్కడ పట్టారు. ప్లానింగ్ చేసిన లోపలికి వెళ్తాడు, బెన్యామిన్ వస్తాడు. దేవుడికి నేను మాట ముగిస్తున్నాను. యోసేపు ఐగుప్తులకి ఏమైందండి? ప్రధానమంత్రి ఎవరిని తృణీకరించారు? అరే ఆ ఇంటికి తలకు మూలరాయి, తలకి మూలరాయి నిజమైన సత్యం. చెప్పిన ఒకటి యూదులు, యూదులు యూదులు ఒకటే యూదులు అన్యులకి కనపడడానికి రాలేకపోతే గోడ కట్టేస్తాం మనం. గోడ గోడ కట్టాలి ఇప్పుడు కాదు, అప్పుడే కట్టాలి. అక్కడ ఎరుగులే దేవాలయములు అన్యులు ప్రవేశించకూడదని పెద్ద గోడ ఏం చేసేది కట్టేసి ఇది అతిక్రమించి వచ్చిన వాడికి రాజుతో ఏం చేస్తాను చంపిస్తానని చెప్పారు. ఏసయ్యా మూలరాయి ఆయన, మూలరాయి అంటే ఏసయ్యా మరణం జరిగి పునరుద్ధరణ పొందినప్పుడు ఇదేమైంది? మూలరాయి అయింది, మూలరాయి ఆయన తర్వాత ఏమైందండి? ఈ రెండు రెండు జాతి ఏమైంది? లేకపోతే మనకి దేవుడి సన్నిధి రావడానికి అవకాశం లేదు, యోగ్యుడు కాదు. కానీ దేవుడు మమ్మల్ని అవకాశం ఇచ్చలేదు సిలువలు మరణం వలన. అది తెలియాలంటే 118 కీర్తన మీద ఆ మాట ఉంది, 22 వాక్యం నుండి చూడండి. చదవటమ్మా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అయ్యను, అది యెహోవాన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అది ఏ దినం? అది కలిపిన దినం, యెహోవా ఏర్పాటు చేసిన దినము. అక్కడ యెహోవా అనే పదం కొత్త దినదలోకి వచ్చినప్పుడు ప్రభు ఏర్పరిచిన దినము. అది ఏ దినం? ఏది దినం అండి? అది ఏ దినం? ప్రభు ఏర్పరిచిన ఏ దినం? అది ఏ దినం? యేసుక్రీస్తు ఎప్పుడు పునరుద్ధానం పొందారో ఆ దినం. ఆ దినం ఏ దినం? ఆ దినం ఆ దినము దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించు. ఆ పదం మాత్రం చదవ. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అయ్యను, అది యెహోవా కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆమేన్ చెప్పండి. యెహోవా ఏర్పరచిన యేసుక్రీస్తు ఎప్పుడు పునరుద్ధానం పొందారో ఆ దినమే దేవుడు. అప్పుడు ఇంటికి పునాది అయిపో మూల రాయి అయిపోయింది. రెండు జాతులకి కలిపాడు సోదరుడు, ఒక పురుషునికి ఒక స్త్రీకి ఎవరు కలుపుతారు? మంగళ సోదరుడు అవును కదా, మెట్టలో గాజులు దండలు 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 దండలు. ఒక పురుషునికి స్త్రీకి ఎవరు కలుపుతుంది? ఆయన దేవుడు కలపక్కర్లేదు, మిగతా వాడితో కలిపారు. దేవుడు కలపకుండా మిగతా వాడితో కలిపారు. స్త్రీకి ఎవరు కలుపుతుంది? ఒక పురుషునికి స్త్రీకి ఎవరు కలుపుతుంది? మత్తయి 19:5 వాక్యం, దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేర్పరచుకోకూడదు. చదవండి. ఇందు నిమిత్తము 19:5 అయ్యారు, ఇందు నిమిత్తము
పురుషుడు తల్లి తండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉండురని చెప్పెనని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరిచిన వారిని మడ మీద కట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాను. అంటే ఇటు క్రైస్తవుడిగా ఉండి అటు పాత్ర పాటిస్తున్నాను, మంగళసూత్రం కట్టి తిరుగుతున్నాను. అదే నా ప్రశ్న. హల్లెలూయా రావాలి. ఇప్పుడు కూడా తాడు ఎందుకు మడ మీద ఎందుకు కట్టారు మీరు తాడు? ఎవరైనా చెప్పండి ఎందుకు కట్టారు? చెప్పడం కట ఎందుకు కట్టారని నేను అడుగుతాను. మూడు తాళ్ళుగా నేను చెప్పలే. ఎందుకు మంగళసూత్రం కట్టారు అది ప్రశ్న. పిల్లే ఆయనని తెలియని అడగ నీ భర్త కూడా కట్టాలి. న్యాయం 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 నీ భర్త కూడా తెలియాలి. ఆయనకి తెలియ అక్కర్లేదా? ఎంత అన్యాయం రా బాబు. ఆయన నమ్మకం ఫుల్ నమ్మకం. ప్రేసలో కడిగి నీ ఫోన్ చేశాను, అర్థం తెలిసిన కట్టే చేసిన మాట్లాడిన పాత్ర సోదరు మంగళసూత్రం కట్టడానికి నీకు ఆకలి ఉందా? చిన్నప్పుడు మీరు మూడు మూడు పేట్ల తాడు అది కింద పైన చాడరు తాడు పట్టుకొని కూర్చు కింద ఎక్కడ రాయబడింది అది? మూడవ అధ్యాయం అనుకున్నారు ఒకసారి నేను చూసి తొమ్మిది సరే మూడవ అధ్యాయం తొమ్మిది కాదు కాదు తొమ్మిది అధ్యాయం తొమ్మిది తొమ్మిది అధ్యాయం మూడవ సంభావించును నానా అధ్యాయం అనుకున్నారు. ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నిద్రింపగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు. చెప్పారు తాడు గురించి చెప్పారా? లేదు. ఒక్కడిగా ఉంటే ఇద్దరు కలిసి పడుకొని వారికి వెట్ట కలుగును. మధ్య అంటే వేడి కలుగుతున్నారు ఇద్దరు కలిసి ఒకరితో పడితే తర్వాత ఒంటరిగా ఒంటరి దానికి వేట వేట ఎలాగూ పుట్టును. వెట్ట 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 ఎలాగ పుట్టును. ఒంటరి అగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడలా ఇద్దరు కూడి వాణ్ణి నిద్రింపగలరు. ఒక్కడితో ఉంటే ఒకడికి ఎదిరిస్తే ఏమవుతుంది? మూడు ముగ్గురు ఉంటే ఏమవు? అదే విషయం అండి. తాడు పట్టుకొని ఈ వాక్య లేకపోతే ఆంధ్రాలు పెళ్లి జరగదు. ఈ వాక్య లేకపోతే ఆంధ్రాల మంగళ సత్రం పెళ్లి జరిపించరు. ఈ ఒక్క వాక్య తప్ప తాళి కట్టాలని ఒక్క వాక్యం కూడా. అది ఎక్కడి నుంచి వచ్చారు ఈ మంగళసూత్రం కట్టినది? ఐదవ పద్ధతి అది. నీ దేవుడు పెట్టాడు అన్ని సామాన్లు ఇక్కడ మెడ మీద కట్టి కదా తిరుగుతున్నావు. మరి అక్కడి నుంచి వచ్చారు కదా తెచ్చుకున్నావు. ఆచారాన్ని మనం పాటిస్తే మరి నేను నిషేధించలేదు. ఏ ఇష్టమైన కట్టండి కట్టలేదు మాత్రం నేను మాత్రం ఆ పని చేయను. సూత్రం పాటలు అందరు కూడా ఇదే గిలక పెట్టేసి భారతీయ సంవిధానం అనుసరించి నీ మెడ మీద తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు ఇంకా పెళ్లి కూడా కట్టవే నేనే కట్టేది పోలే. దానికి ఒక ప్రార్థన దానికి ఒక ప్రతిని కాలు మీద పెట్టాలి. ఏనికి దేనికి ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన? ఏది దొరికితే ప్రార్థన? ఒకడు మేర చేసినప్పుడు ఏం చేశారండి? ఎవరో చెప్తాం కదా ఎమర్జెన్సీ మాట్లాడుతున్నాను.
ఇదే బైబిల్, ఇదే నా బైబిల్ పెట్టుకోవడానికి నాది బైబిల్, ఇదే బైబిల్ చేయించండి ఫస్ట్. నేను అడపలేదు మాకు ఇది పట్టుకొని ప్రమాణం చెయ్యకూడదు. అది చదవలేదు, అది మీరు చదవలేదు. ఎక్కడ చూడండి, మీరు మాట్లాడితే నాకు ఐదో అధ్యాయం. హలో హలో భూమి మీరు కయ్యను పడి ఎప్పుడు నేను చెప్పలేదు. మీరేం చేసింది? ఎంత ప్రభావితమైన ఒక విషయం వస్తే కొడుకు కొడుకు మీద నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. అందుకే దేవుడు చెప్పాలి నీ అంజీ రొట్టి అందుకని బైబుల్ పట్టుకొని ఏం చేయకూడదు. ఇది పాత్రలకు తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాయి, అన్ని మొత్తం చేస్తున్నారు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఇప్పుడు ఈ చేయడం దుష్టుడు అందరూ ఈ మాట చేశారు. ఆ పెళ్లి చేసిన వాళ్ళు మరి దుష్టులు అయిపోతారు. నేను ఎవరికి కించపరచడానికి కదా నిజం, వాస్తవం ఉన్న సత్యం అది మీరు పాటించారు. అది ఎవరైనా చేసినారో నేను మేరేజ్ చేయడానికి ఎక్కడ వెళ్ళారు అంటే మొక్కువ అని ఆ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది. మొక్కువెళ్ళలేదు, వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఆ సంఘంలో ఆడ లీడరు, ఆడ పెద్ద లీడర్ అంట, ఆడ వాక్య పరిచయం చేశారు. ఆ పాపకి ఎక్కడ కూర్చోబెట్టారు? ఎడమ కూర్చుడు. ఆ కుమారుడికి వెళ్ళిన ఇక్కడ కూర్చి వాక్యం చెప్పారు. నేను చెప్పారు వాక్య పరిచయం చేసిన ముందు తిరిగి కూర్చోమంటారు. ఎక్కడ కూర్చోాలి? ఎడమక్క ఉన్నవాడు, కుడిపక్క ఉన్నవాడు ఎడమక్క రావాలని చెప్పినప్పుడు సంఘ కాపాలి నా మీదే కోపం వచ్చింది. వాడు కోపపడిన పాటలు నేను చూడి నాకు భయపడింది. నేను చెప్పాను అయినా ఇదో మా ఇద్దరిని అన్ని చేశారా నేను వెళ్ళిపోతాను. నేను పెట్రోల్ కొట్టేసి వచ్చాను, బండిని ఫుల్ పెట్రోల్ కొట్టేసి వచ్చాను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నన్ను పంపించమని చెప్పడానికి ఎక్కర్లేదు. బండి స్టార్ట్ చేయడానికి కుమార్తె చెప్తే నేను బయటికి వెళ్ళడానికి బయలుదేరి పట్టుకొని బయటకు వచ్చినప్పుడు వాడందరూ చట్టు బద్దలు వద్దయ్య ఆడ ఏదో చెప్పారు చేయమని నేను చెప్పేసి మేరే చేసి అంటే క్రమం పాటైతే తెలియదు. ఇది ఏది ఎపిసి పత్రిక 5:28 29 నుండి చదవండి. చూడండి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి. నేను 29 చదవడానికి చెప్పారు. నేను కూడా చూస్తాను. సరే అంటే 32 కింద 30 తన శరీరము ద్వేషించువాడు ఎవడు
ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును కూర్చు ఈ మర్మము చెప్పుచున్నాను. ఈ వివాదం జరిగినప్పుడు ఇక్కడ కూర్చున్న పురుషుడు ఎవరు? క్రీస్తునికి సాదృశ్యం. ఇక్కడ కూర్చున్న అమ్మ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? తండ్రి పరిపాలనలో. అలా అయితే సంఘం ఎక్కడ ఉండాలి? అది కుటుంబాసములు కూర్చోబడాలి. అదే భర్త కుడిపాసములు ఎవరు కూర్చోబడాలి? భార్య. యేసుక్రీస్తు పరలోకములు తండ్రి కుడిపాసములు ఉండినట్టుగా మనం కూడా క్రీస్తుకి కుడిపాసములు సంఘం ఉండాలి. మనం ఏం చేస్తున్నారు? వివాదం అయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడ కూర్చోబెట్టుంది ఎడం పక్క నుండి. అవును కదా, మీరు చూడలేదు, నేను చూసాను. నేను చేయని పద్ధతి అండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదు. తల్లి దేవుని ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు మనము? భార్యకి భర్తకి కలిపినది ఎవరు? దేవుడు లేకపోతే ఎవరు మనిషినికే కలపలేదు. రెండు, ఒకటి ఒకటి యూదులకి అన్నిలకి కలిపిన మూలరాయి, పురుషునికి స్త్రీకి కలిపిన మూలరాయి, స్వర్గమునికి భూమికి చెప్పండి. స్తోత్రం కలిగి హల్లెలూయా. సమయం చూస్తున్నారండి, మీరు భయపడుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 8 అయింది స్తోత్రం. వెంటనే ముగిస్తానండి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఓకే, మూలరాయి, దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇప్పుడు ఈ మూలరాయి మనకు అందరికి యేసుక్రీస్తు ఏమైంది? నాలామద విషయం అక్కడ చెప్పిన మాట మొదటి పిల్లలు 2:7 ఒకసారి కూడా చదవండి. విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వారికైతే ఇల్లు కట్టి వారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయ్యాయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. ఏ రాయి మూలరాయి మార్చి సజీవుడిగా మారి రాయి మార్చి విశ్వసించింది మనకి ఏమైందండి? మూలరాయి లేదు, లేదు, మనకి సజీవుడు రాయి. లేదు, ఈ రాయికి నిషేధించేది నిషేధించారు. 3, ఈ రాయి మూలరాయి అనేది సంఘానికి, వారికి, భర్తకి, పర్వతానికి, పర్వతముల భూమికి. రెండు కలపడదు. ఏసు మంది భర్త కానీ పర్వతము భూమి ఏమైంది? కలిపేది శోత్ర. ఆ రాయి ఇప్పుడు వాక్యము నిషేధించిన వాడికి, ఏసైకి నమ్మలేని వాడికి ఎవరి మీద పడితే వారు కూడా చచ్చిపోతారు. అవునా? అలాగే వాక్యం ఉందా? లేదా? మత్తయి సువార్తలో ఉంది కదా 21 అధ్యాయం,
43:44 చూడమ్మా ఒకసారి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. తర్వాత మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోతుంది. మూడు విషయం, ఈ రాయి వాక్యం అనుసరించలేని వాడికి, అనుసరించలేని వాడికి పీత చెప్పలేదు అట్టు రాయి, అనుసరించలేని వాడికి అట్టు రాయి. సోత్రం. ఇంకా మతయ్య చెప్తున్నారండి సోత్రం. ఈ రాయి ఏమవుతుంది, ఎవరి మీద పడినయడలా నలిపివేరు, ఇంకా ఎవరు అదిని అందుకుంటే ఒక పదమూడు అయింది కదా. మరియు మరియు ఈ రాతి మీద పడువాడు, ఈ రాతి మీద పడివాడు చులకలైపోతుంది. అది ఎవరి మీద సోత్రం. ఇది నేను అడ్డుపరిచిన రాయి, ఈ రాయి నీ దగ్గర నీ పడితే తొలకరాయిపోతాను, తిరిగి ఈ రాయి నీ మీదకి పడితే రాయి కోసం దేవునికి వందనాలు. స్వాతంత్రంగా చివరి మాట ఒకటే కదా, ఈ రాయి మనకు మనకు ఇస్రాయేలుకి ఈ రాయి మీద కొట్టిన కాబట్టి ఎవరొచ్చే నీరు వచ్చింది. ఈ రాయి ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు చెప్పిన నిర్గమ కాట 10 ఉందా, ఒకటి చదవద్దు చదవద్దు ముగించడానికి వెళ్తున్నాను. ఈ రాయి ఎక్కడ ఉన్నా అది అరణ్యములున్న రాయికి కొట్టితే ఏం రావాలి, నీళ్ళు రావాలి కదా. అర్థం అవ్వలేదని అనుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఎరగ ప్రయాణం, నిన్ను కొట్టితే ఎలా రావాలి, నీళ్లు రాకూడదు నీళ్లు రండి. కొడితే నీళ్ళు రాకుండా అది రాకూడదు, ఆ నీళ్ళు వస్తే ఆడు దాగం తిరుగుతుంది. ఎప్పుడెప్పుడు మమ్మల్ని కొట్టుతుంటే బాగుంటాం. ఇది ఇది కొట్టితే ఏమొస్తుంది, నీరా బోధ. ఏ సైకి పుడిసిన ప్రేమ వచ్చింది, రక్తం మీద వచ్చిందో రా బాబు. నిన్న పుడిసినప్పుడు ఏం రావాలి, కొట్టిన వాడికి ఏం ఇవ్వాలి. ఎప్పుడు కొట్టారు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం చేసినారు ఎక్కడికి, కానానికి ప్రయాణం చేసినప్పుడు మధ్యలో ఏదండి స్థలం కానీ నాకు తెలిసింది సోదర కలిగింది కాక. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, వాగ్దాన దేశానికి ప్రయాణం చేసినప్పుడు వీటికి అట్టుగా నిలబడిన బండరాయి. అది చూసి నీ భయపడకూడదు, మీ చేతిలో కర్రలు ఉంటే భయపడుతుంది. ఎందుకు రాయి పట్టారు, ముందుకు వెళ్ళడానికి ఎవరు, ముందుకు వెళ్ళడానికి ఎవరు, లేకపోతే కొట్టండి కొట్టండి ఏంటండి కొట్టాలి పట్టాలి పట్టాలని చెప్పండి. ఏం ఏందని కొట్టాలి, కర్ర కర్ర ఏంటంటే అధికారం, కర్ర ఏమంటే దేవుడు నీకు అధికారం ఇచ్చింది, ఏ అధికారం ఇచ్చింది, ఏ అధికారం ఇచ్చింది.
యేసునామ అధికారం ఇచ్చాడు కదా, అతను అధికారం ఇచ్చాడు రెండు అధికారం. మత్తయి సువార్త 28:19 చెప్తాను కదా, పరలోకములో చదవండి మీరు. అయ్యో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం. అయితే యేసు వారి 18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి. రెండధికారం పర్లోకమునున్న అధికారం, ఈ అధికారము నీ ఏం చేయాలి వినియోగించాలి. అక్కడ నీ వాగ్దాన దేశమైన పర్లోకమునకు ప్రయాణం చేసినప్పుడు నిన్ను అడ్డుపరిచిన బండలు కానీ, అడ్డుపరిచిన ఎర్ర సముద్రమా కానీ దానికి ఏం చేయాలి వినియోగించాలి. వినియోగిస్తే బండ నీరిస్తుంది. మాట వచ్చిన ప్రియులారా, స్వాతంత్రం కాదు అంటే ఆ బండ, ఆ బండ క్రీస్తు. ఆ బండ ఎక్కడ రాయబడింది? మొదటి కొరత పత్ర 10 3-4 అది త్వరగా చదవండి, త్వరగా చదవండి, త్వరగా. మొదటి కొరత పత్ర 10:3 బండ ఒక చోటు ఉన్నది, ఇజ్రాయేలుకి కొట్టిన బండ ఒక సగం, అది ఎక్కడ ఎడారిలు. మనకున్న బండ ఇప్పుడే చదవలేదు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగేరి ఆ బండ క్రీస్తే. అర్థమైంది? ఏంటి అర్థమైంది? అదే క్రీస్తే అని మీకు తెలుసు. తమ్మును వెంబడించిన వెంబడి మనల్ని వెంబడించే అది నీరు పట్టుకొని వస్తుంది. దాని నుంచి ఆ బండ దగ్గరికి రండి, ఈ వాటి దారి తెలుసు. అందరం తలలో ఉంచుకుని రాత్రి దేవుని ప్రసన్నంలో ఒక నిమిషం సమర్పించుకున్నాడు. ఆయన అందరి ద్వారా తిరిగి కప్పబడిన వాడు. యోసేపులాగా అందరూ తనని తృణీకరించింది. దేవుడు తననే మహారాజుగా ఉన్న దర్శనం తనని నిలబెట్టినట్టు ఈ పక్కన రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒక నిమిషం సమర్పించుకున్నాను. దేవుని చుట్టూ దేవుని అందరూ నన్ను తృణీకరించిన వారే. వారి మధ్యలో నాకు ఇవ్వబడిన కళను జ్ఞాపకం చేస్తుంటుంది. నాకున్న సింహాసనం వైపు పరిగెత్తి తీరడానికి కృపావాత్సల్యం మాకు దయచేయండి. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుని దేవా నన్ను దేవా మూలరాయితో అంటు కల్పినందుకు స్తోత్రమయ్యా. అన్యునిగా పరదేశినిగా ఏ రోజు కలిగిన సంబంధం లేకుండా నన్ను ఎవరిని ఆలయములో పాత్రునిగా మార్చినందుకు స్తోత్రం. నీ కుటుంబములో పాత్రునిగా మార్చినందుకు స్తోత్రం. ఆశపడే సంఘములో వధువుగా మార్చినందుకు స్తోత్రమయ్యా. ఎంత గొప్పగా నన్ను సజీవములుగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. ఒకటి వేళ ఎందరో చెప్పగలిగి తీరింది. ఆయన తొరిలి పడ్డాడు కాబట్టి, ఆయన అందరూ దొరిలించారు కాబట్టి, ఆయనను అక్కర్లేదని చెప్పిన రాయిగా నిషేధించారు కాబట్టి మూలరాయిగా మారి దేవాలయములను కలపగలిగి తీరింది. సమాజాన్ని
కుటుంబాన్ని కలపగలిగి తీరింది, కుటుంబాన్ని కలపగలిగి తీరింది, భార్య భర్తని కలపగలిగి తీరింది, పిల్లలని అమ్మా నాన్నతో కలపగలిగి తీరింది. అలా కలపగలిగి తీరేటట్టుగా ఉన్న సజీవరాయన రాయితో ఈరోజు ఎంత మంది కలవడానికి సిద్ధం కలిగిన వారు ఉన్నారు, కలవడానికి ఆశ కలిగిన విడము మనసును ఎలగొట్టుకుని దేవునికి దేవనాలను కలుపుమయ్యా. నేను వేరైపోకూడదయ్యా, నేను విడిగా ఉండిపోకూడదయ్యా, దేవుడు నేను దూరం అయిపోకూడదయ్యా, నీతో కలిసి తీరాలి. ఆ రాయను కొట్టబడి తీరితే మాకు ధాన్యముగా మారి తీరుతారు. ఆ రాయ మాకు అండగా ఉన్న రాయ, ఆ రాయ మాకు ఆహారం ఇచ్చిన రాయ, అయిన రాయతో ఈరోజు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపరచుకోండి. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పుదేవా, నన్ను కూడా రాయితో కలుపుదేవా, నేను కూడా సజీవం చెందిన రాయతో నేను కూడా కలిసి తీరాలి. అందరూ నన్ను విడిచిపెట్టిన ఈ లోకంలో, అందరూ నన్ను తృణీకరించిన ఈ లోకంలో, అందరూ నా బట్టలను ఓడవీకుతున్న ఈ లోకంలో, అందరూ నన్ను అవమానపరచుచిన ఈ లోకములో, అందరూ నన్ను చీకొట్టుచిన లోకములో, నువ్వు మాత్రము లేవో మమ్మల్ని వదలలేని వాడివి. అవమానపరిచిన అదే గడియలో మమ్మల్ని సుగంధ ద్రవ్యముతో ఉన్న వారి చెట్టు అప్పగించిన వాడివి. అవమానపరిచిన చోట్ల సువాసన కల్పించే వారిగా మార్చిన వాడివి. తృణీకరించిన వారి మధ్యలో సింహాసనం ఎక్కించిన వాడివి నీవేవా. చూచినదే నీవు సింహాసనము గురించే, కానీ జీవితంలో నువ్వు అనుభవించాల్సింది కొన్ని కొన్నిసార్లు అవమానం, కొన్ని కొన్నిసార్లు సహోదరులతో అమ్మేసిన పద్ధతి, కొన్ని కొన్నిసార్లు నీవు బట్టలు ఓడమీకేసే పద్ధతి, కొన్ని కొన్నిసార్లు నీకున్న చోట్ల నేను అవమానపరిచి తీరడానికి అందరి ముందు నేను తలదించుకు తీరేంతటిగా చీరసాలలోకి పడేసేసి పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. కానీ మర్చిపోవద్దు, నీ కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక సింహాసనం ఉంది, అది ఐగుప్త దేశంలో దేవుడు నీకు ఏర్పరిచినది. అది నీ సహోదరుల మధ్య ఉన్న సింహాసనం కాదు, నీ తోటి వారి మధ్యలో ఉన్న సింహాసనం కాదు, వారందరికన్నా దూరంగా దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సింహాసనం ఉంది. ఆ సింహాసనంలోకి ఎక్కి తీరాలంటే శోధనలో నుంచి వెళ్ళాలి, రోగాల్లో నుంచి వెళ్ళాలి, అవమానంలో నుంచి వెళ్ళాలి, దుఃఖంలో నుంచి వెళ్ళాలి, బట్టలు ఊడబెట్టే పరిస్థితిలో నుంచి వెళ్ళాలి. అలా సిద్ధం కలిగిన వారు మాత్రం మనసును ఏకేపించుకున్నారు. సింహాసనం నాకు కావాలి, వేదనలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఆలోచించుకొని కూర్చున్న దేవుని వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంగా మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు, ముందుకు వస్తారు, ప్రార్థన చేసి ఈరోజు మీ సభను ముగిస్తారు, దాని తర్వాత ఆశీర్వాదాన్ని పంచుకుంటారు.